సూర్యుడి కంటే ముందు ఈయన జనాల్లో ఉంటారు అటు అధిష్టానం దృష్టిలో ఇటు ప్రజల దృష్టో ఎల్బీనగర్ నియోజకవర్గ పేరు మాత్రం మారుమోగిపోతుంది ఎల్బీ ఎల్బీనగర్ అనగానే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లీడర్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కొందరి దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే మా లీడర్ ఎప్పుడు అందుబాటులో ఉండడు మేము వెళ్తే అసలు పట్టించుకోరు ఇలాంటివి కామన్గా వినిపిస్తాయి బట్ సుధీర్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి సూర్యుడి కంటే ముందే సుధీర్ రెడ్డి ప్రజల్లో ఉంటారు అని అంటున్నా థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసేది ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కూడా మొదలు పెట్టి నమస్తే సంధ్యతో నిందల నిజాల కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం వచ్చిన గెస్ట్కి సుపరిపాలకుడు అనే పేరు ఉంది సూర్యుడి కంటే ముందు ఈయన జనాల్లో ఉంటారు సుపరిపాలన పేరుతో అభివృద్ధి నెపంతో అనేక ఆస్తుల్ని వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి కిందికి ఆడని ఎదగనీయడు ఆయనకు ఎదురొస్తే బ్రతకనీయడు అనేసి అని అంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో అటు అధిష్టానం దృష్టిలో ఇటు ప్రజల దృష్టిలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పేరు మాత్రం మారుమోగిపోతుంది నగర్ అనగానే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయనే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే దాంట్లో నంబర్ వన్ స్థానంలో అవినీతి పరుడు ఎవరు అని అంటే సుధీర్ రెడ్డే అంటూ ప్రతిపక్షాలు కూడా కూస్తున్నాయి మరి ఈ నిందల్లో నిజం ఉంది సుధీర్ రెడ్డి గారిని అడిగితే వీటి గురించి ఏం సమాధానం చెప్తారు సంధ్యతో నిందలు నిజాలు కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుధీర్ రెడ్డి గారు నమస్తే అంటే సుధీర్ రెడ్డి గారు ముందుగా మీకు శుభాకాంక్షలు ఎల్బీ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించిన నేపథ్యంలో మీ సొంత క్యాడర్లో అంటే ఈవెన్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా మీకు రామ్మోహన్ గారికి పడదు ఇప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య సయోధ్య లేదు దానికి సంబంధించి కుదిర్చే ప్రయత్నాలు చేసినా కూడా ఎందుకో జరగలేదు అన్న అయితే వినడం జరుగుతుంది నిజంగానే మీ ఇద్దరి మధ్యన వైరం ఉందా బొంతురామ్మోహన్ కాదండి రామ్మోహన్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాయకుడు బొంతురామోహన్ అనేది ఉప్పల్ సంబంధించి సో ముద్దగోని రామ్మోహన్ గారుకు నాకు మేమిద్దరం ప్రస్తుతానికి ఒకటే పార్టీలో ఉన్నాం కాకపోతే ఏంటంటే నన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు ఇప్పుడు అనేక రకాల బండాలు యాభై వేల కోట్లు తిన్నాడని చెప్పి ఆరోపణ వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని నామీకి నెడతారు వాళ్ళ సక్సెస్ మాత్రం వాళ్ళే చేసినట్టు వాళ్ళు ఏమన్నా ఫెయిల్ అయిపోతే అది నేను నామీకి నెడతారు ఇవన్నీ సహజంగా ఆయన చేసే ఆరోపణలు అంటే బహిరంగంగా కూడా ఆరోపణ చేసినారు కాబట్టి మాకు ఆయనకు రిలేషన్ ఏం బాగాలేదు కానీ ఒకటే పార్టీలో ఉన్నాము ఇలా పార్టీ టికెట్ నాకు వచ్చింది ఆయన కలిసి పనిచేస్తాడా లేదా అనే సంగతి రేపు కాలమే సమాధానం చెప్తుంది అంటే మామూలుగా కేడర్ని కలుపుకొని పోవాలని అధిష్టానం చెప్పింది కదా మీరు ఆయనతో వెళ్ళి మాట్లాడడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా అంటే కలుపుకొని పోవడం అంటే ఏ విధంగా కలుపుకొని పోతాం నిరంతరం విషయం చెబుతున్నప్పుడు నేను ఏ విధంగా కలుపుకొని పోవాలంటా ఎవరో తెలియక మాట్లాడిండ్రు పాపం పొరపాటున మాట్లాడిండు నా మీద ఆవేశానికి వచ్చేదాన్ని నోరు జారింది అటువంటి వాళ్ళందరినీ ప్రస్తుతం మాట్లాడతాం కలుపుకుంటారు అన్నీ తెలిసి విషయం చెబుతున్నప్పుడు ఏ విధంగా కలుపుకొని పోతారు అయినా కానీ మా ప్రయత్నం మేము చేస్తాం తప్పదుగా మూడు వేల రెండు వందల కోట్ల నిధులు మంజూరు అయితే దాంట్లో అభివృద్ధికి వాడింది తక్కువ సొంత జేబులో వేసుకుంది ఎక్కువ అంటూ కాంగ్రెస్ బీజేపీ కూడా ఎక్కువస్తుంది దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయమంటే సుధీర్ రెడ్డి గారు రెడీయా ఏ పత్రం శ్వేతపత్రం ఏంటంటే ఇంకే పత్రాలు అంటే ఇంకా ఇంకేమైనా పేర్లు పెడితే ఆ పత్రాలకు పేరు పెట్టు అన్ని విడుదల చేస్తాం ఓకే అంటే పిన్ టు పిన్ ఏ ఒక్క పైసా దేనికి వాడాము ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పగలుగుతారా చెప్పగలుగుతాం అంటే నేను ఇంత ముందుకే చెప్పినా ఇంకా ఉన్నప్పుడు మాటి మాట చెప్పింది అది మోటు పదం ఓకే వాడద్దు అది రాజకీయం అంటే ఒక తీట అండి ఆ తీట ప్రకారం చేస్తున్నాము జేబుల డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం ఇంటి పైసలు తీసుకొని బయట పెడుతున్నాము కోహడాలో నూట ఎనిమిది ఎకరాల్లో మార్కెట్ నిర్మాణం చేపడుతా అన్నారు బట్ అది ఇంకా అమలుకు సాధ్యం కాలేదు ఇప్పటికీ కాదు అన్న వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు నిజమే వీళ్ళే ప్రతిపక్ష ఇప్పటికీ ఇక్కడ కూడా టిమ్స్ హాస్పిటల్ కడుతుంటుంటే టిమ్స్ హాస్పిటల్ ట్రేడ్ ఇటువంటి అన్నిటి కూడా టెండర్ ప్రొసీజర్ రకం త్రీ టు ఫోర్ మంత్స్ నడుస్తుంది మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ ఫస్ట్ డిజైన్స్ రావాలి ఆ డిజైన్స్ మనకు నచ్చాలి అందులో మార్పులు చేర్పులు చేయాలి రెండు వేల ఇరవై మూడులో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక హాస్పిటల్ రెండు వేల డెబ్బై ఎనభై వరకు కూడా చాలా అద్భుతంగా కనిపించాలి అంటే అప్పటి వరకు పేషెంట్స్కు ఇది క్యాటర్ చేసే విధంగా డిజైన్స్ రూపొందించాలి ఈ డిజైన్స్ డిజైన్స్ అనేక సందర్భాలలో మార్పులు చేర్పులు చేసినాం మార్పులు చేర్పులు చేసినాక ఫైనల్గా ఒక డిజైన్ యాక్సెప్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినాం ఓకే అన్నారు ఓకే అని చెప్పినాక అది టెండర్ ప్రాసెస్ పోయింది ఈ టెండర్ ప్రాసెస్ ఒక ఆరు నెలలు ఉంటుంది అంటే ఇవన్నీ కూడా తెలియక కొంతమంది పోయి అక్కడ క్రికెట్ ఆట ఆడతారు అంటే ఇంకా స్టార్ట్ అయితే లేదని చెప్పి నిరసన జరిపితే క్రికెట్ ఆట ఆడుతున్నాడు అంటే ఇటువంటి చిల్లర రాజకీయాలు ఇప్పుడు అద్భుతమైన హాస్పిటల్ కడుతున్నాం ఎప్పుడైనా సరే అండి ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు శాంక్షన్ అయినప్పటికీ అది ఎగ్జిక్యూట్ చేసేందుకు చాలా టైం పడుతుంది ఈ మధ్యలో నిధులు సమకూర్చాలి కాంట్రాక్టర్ మంచివాడు దొరకాలి ఇలా అనేక రకాలుగా సమయా కాలానుగుణంగా అవుతాయి ఎక్కడ కూడా పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా టెండర్ పబ్లిక్ పర్పస్ నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ద్వారా వస్తారు బిడ్డర్స్ వస్తారు బిడ్డర్స్లో లోయెస్ట్ ఎవరు ఉంటారు వాళ్ళ టైమింగ్ ఏంది ఆ యొక్క కంపెనీ రెప్యుటేషన్ ఏంది ఇవన్నీ పారామీటర్స్లో చెక్ లిస్ట్లో అన్ని పారామీటర్స్ ఓకే ఉంటేనే ఆ సంస్థ కట్టబెడతామండి ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగదండి అవినీతి జరుగుతానే జరుగుతానని ఆరోపణ ఎందుకు చేస్తారు సార్ వాళ్ళు అదే కళ్ళతో చూస్తారు అందులో ఇందులో మేము వస్తే మేమైనా మా దేవులకి వెళ్ళి ఇంత లాగొచ్చు కాబట్టి మాకు ఈ ఆలోచన ఉంది కాబట్టి సుధీర్ రెడ్డి లాగుతుండొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారు కానీ ఎక్కడ కూడా అవినీతి జరగదండి అలాగే డంపింగ్ యార్డ్ కి సంబంధించి కూడా ఏదో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేపడుతున్నారని విన్నాము దానికి సంబంధించి ఒకసారి డపింగ్ యార్డ్లో పవర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చెత్త నుంచి రామ్ కీ వాళ్ళు కొంచెం పవర్ జనరేట్ చేస్తున్నాం అండి అది మా ప్రాంతంలో లేదు కానీ అది కూడా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అలాగే సిఎన్డి వేస్ట్ కూడా క్రష్ చేసి మళ్ళీ మెటీరియల్గా అమ్ముతున్నారు సో ఇవన్నీ కూడా అండి ఇంట్రెస్ట్గా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పేసి ఒక మూడు మతాల శ్మశానాన్ని నిర్మించినాము పెట్స్కు పెట్స్ యానిమల్స్కు చనిపోతే ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం పిల్లుల్ని పెంచుకుంటాం ఇవన్నీ పెంచుకుంటాం అవి చనిపోతే ఓసారి కుక్కలతో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది మనిషికి అంటే అంత అటాచ్మెంట్ ఉంటుంది అవి చనిపోతే రోడ్ల మీద పడేస్తాము కాబట్టి ఇవన్నీ కూడా వాటికి కూడా ఒక క్రిమటోరియం ఉండాలని చెప్పి ఒక జంతువుల క్రిమటోరియం కూడా ఏర్పాటు చేసినామండి ఇలా మా నియోజకవర్గంలో యానిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినాం అంటే రోడ్ల మీద తిరిగే యానిమల్స్ని పట్టుకపోయి అక్కడ పెట్టి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి వాటికి అన్నిటి కూడా పెట్టి మేతకిట్లా పెట్టి వాటిని పెంచే ఏర్పాటు కూడా అక్కడ చేసినాం అంటే ఇన్ని రకాల సదుపాయాల్ని నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తే వేరే నియోజకవర్గాలనే చూపెట్టండి నాకు ఒకసారి ట్వంటీ ఫోర్ నియోజకవర్గాలు ఇవన్నీ ఉన్నాయా ఒకసారి చూ చూపెట్టమని చెప్పండి కేవలం చెత్త కంప్లైస్ చేస్తాకే ఎవరిని పెట్టనియరండి ఒక నియోజక నా నియోజకవర్గంలో రెండు పెట్టించినాం నేనే దగ్గరుండి ప్రజలను నిరసన వ్యక్తం చేస్తే కూడా ఆ నిరసన చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది మీరు పెట్టించుకోండి అని చెప్పేసి పెట్టించినవి ఎలా చాలా బ్రహ్మాండంగా ఉన్నది వేరే వాళ్ళు చేస్తారేమో అడగండి కనీసం ప్రజల నిరసన రాగానే ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా వస్తుంటారు కనీసం ప్రయత్నం చేయరు వాళ్ళ నిరసన మనకెందుకు వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎందుకు తీసుకోవాలి నాయకుడు అంటే వ్యతిరేకత వచ్చినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు వెళ్ళి కన్విన్స్ చేయాలి ఇది ప్రజలకు ఉపయోగపడేది మీరు ఈ విధంగా నిరసన చేయొద్దని చెప్పి కన్విన్స్ చేసి పెట్టిపించిన వాడు నాయకుడు అండి నిరసన రాగానే భయపడి ఇంట్లో కూర్చుంటే ఏ పని చేయలేం మనం ప్రతి పని నిరసన వస్తుంది మనకు ఆ విధంగా నిరసన వస్తే కూడా మేము అక్కడ నిలబడి కన్విన్స్ చేసి ఇలా సిటీ పిలు పెట్టించాం రెండు ఓకే అలాగే అధునాతన స్టాండ్ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇంకా బస్ షెల్టర్స్ అధ్వానంగానే ఉన్నాయి అన్న ఆరోపణకి మీ సమాధానం బస్ షెల్టర్ అధ్వానంగానే అసలు లేవండి బస్ షెల్టర్స్ చింతలకొండ పోస్ట్ దగ్గర కొన్ని వందల బస్సులు అవుతాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రజలకు అనేక రకాల ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్తగా బస్ టర్మినల్స్ కడదామని చెప్పి డియర్ పార్క్ దగ్గర మేము ప్రతిపాదన పెట్టి ఇరవై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన కానీ మా ప్రియతమ మిత్రులు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మిత్రులు ఇద్దరు కలిసి దాని మీద కంప్లైంట్ ఇచ్చి దానికి అనేక రకాల నిబంధనలు ఉంటాయి ఈ నిబంధనలన్నీ పాటించాలని చెప్పేసి చెప్తే ఆ కంప్లైంట్ అంతా కూడా ఢిల్లీలకు ఏరింది ఇప్పటి వరకు ఢిల్లీలో పెండింగ్ ఉంది వాళ్ళు చేసిన కార్యక్రమం మొత్తం ఆగిపోతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ నేను చాలా మండుని వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఆలోచన చేయగలిగింది కానీ ఆపలేరు ఖచ్చితంగా ప్రజలకు అందిస్తా ఓకే అలాగే ఎలాంటి అవినీతి ఆరోపణలకైనా చర్చకు సిద్ధం అనేసి అని అంటున్నాను అంటే నార్మల్గానే అది అంతకుముందున్న నేతలు చేసిన పాలన లేకపోతే కొందరు వల్ల పడిన ముద్ర అది ఏంటనే తెలియని జనాలకైతే రాజకీయ నాయకుడు అంటే ఒక అవినీతి పరుడు అన్న ఒక స్టాంపు కామన్గానే వేసేశారు మరి సుధీర్ రెడ్డి జీవితంలో నిజంగానే ఎక్కడ అవినీతి మరకలేవా అవినీతి మరొకలు ఉంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి మంచిగా నాకు ఎందుకంటే ఈ రాజకీయం ఇంత రోజు పొద్దున ఉదయం నాలుగున్నరకు లేచి సాయంత్రం రాత్రి పడుకునే వరకు నాన్ స్టాప్గా పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ప్రజలతోటన్నా మాట్లాడుతుండాలి లేకపోతే ఫోన్ అన్నా మాట్లాడుతుండాలి లేకపోతే డిపార్ట్మెంట్లలో మీటింగ్స్లలో ఉండాలి లేకపోతే మీతోటైనా మాట్లాడుతుండాలి ఈ విధంగా ఇంతగనము పద్దెనిమిది గంటలు ఒక నిమిషం విరామం లేకుండా ఇంత చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఇంట్రెస్ట్ ప్రజలకు మంచి సర్వీసెస్ అందియాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ తోటే ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ ఇంట్రెస్ట్లో సొంత డబ్బులు ఎన్నో రకాలుగా ఖర్చు అవుతుంటాయి ఎన్నో రకాలుగా ఖర్చు అవుతుంటాయి కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో రాజకీయ వ్యవస్థ మీద సరైన నమ్మకం లేకుండా మీడియా కూడా మీడియాలో అవినీతి పనులు లేరా అండి ఎంతోమంది మీడియాలో అవినీతి పనులున్నారు ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి పరనున్నారండి ఎవరు 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 లేరు చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి ఉన్నారు అట్లనే ప్రజల్లో కూడా కొంతమంది అవినీతి పరున్నారు అన్నింటిలో అవినీతి అనేది ఎక్కడ లేదని చెప్పలేము కానీ ఇప్పటివరకు మేము చేస్తున్న సేవ పవిత్రంగా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నాం అదొక ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ తోటే మమ్మల్ని ఈ దాకా ఇంత కష్టాన్ని నడిపిస్తుంది నేను ఆ ఇంట్రెస్ట్ వదులుకుంటే నాకు ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇంకో దిక్కు ఉన్నదండి చాలా సుఖవంతమైన జీవితం ఇంకో దిక్కు ఉన్నది కానీ దాన్ని వదిలిపెట్టి నేను ఇంత కష్టమైన ఆ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ నేను ప్రజలకు మంచిగా సర్వీస్ చేయాలి ప్రజలకు బాగా మంచి డెవలప్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ తోటి నన్ను ఈ విధంగా ఇంత కష్టమైన లైఫ్లో కూడా నన్ను ముందుకు తీసుకుపోతాను మరి మీ డ్రీమ్ ఏంటి నా డ్రీమ్ అదే చెప్తున్నా నగర్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి ఎక్కడైనా చర్చ కావాలి తెలంగాణలో ఎల్బీ నగర్లో చేసుకున్నట్టు అభివృద్ధి కావాలని చెప్పి చర్చ కావాలి ఇప్పుడు ఆ చర్చ కొంత మటుకు మీరే చెప్పినారు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో కూడా కేటీఆర్ గారు అనేక మీటింగ్లో చెప్పినారు ఈ గ్రేవ్ యార్డ్ విషయం గురించి ఎక్కడ లేదు భారతదేశంలో ద బెస్ట్ గ్రేవ్ యాడ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అదే బెస్ట్ ఆక్సిజన్ పార్క్ కడుతున్నా అది లాంచ్ అవుతుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది బెస్ట్ బస్ టర్మినల్ కడుతున్నా అది కూడా ఇన్ని రోజులు ఆపగలిగినారు ఇంకా స్టార్ట్ చేస్తాం అది అది ఒక సాటిస్ఫాక్షన్ అంటే నేను ఇంత బెస్ట్ చేయగలిగిన నా నియోజకవర్గానికి ఆ ఒక ఇంట్రెస్ట్ నేను డ్రైవ్ చేస్తుందండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టే తీసుకుపోతుంది ఈ రాజకీయం అనేది ఈజీ జాబ్ కాదండి ఈజీ జాబ్ కాదు అందరూ అంటారు కష్టపడతాం మేము పది గంటలు కష్టపడతాం పన్నెండు గంటలకు ఏం కష్టపడి నాకు నిమిషం టైం దొరకదండి ఒక నిమిషం టైం దొరకకుండా పదహారు గంటలు పదిహేడు గంటలు నాన్ చేస్తా ఒక నిమిషం కూడా ఇట్లా కూర్చొని రిలాక్స్ అయినా అది నడిపిస్తుంది నడిపిస్తుంది ఆ అలాగే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కష్టం ఎక్కడ ఉంటే సుధీర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఫోన్ కాల్ చేస్తే నిమిషంలో ఉంటాడు సమస్యను వెళ్తే పదండి నేను వస్తా అంటాడు ఇదంతా పబ్లిటీ పబ్లిసిటీ స్టంట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి జనాల్లోకి వెళ్తే సుధీర్ రెడ్డి గారి గురించి నిక్కచ్చిగా చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎక్కడ ఏదైనా ధైర్యంగా చెప్పగలుగుతామండి ఏదో భయపడి కానీ లేకపోతే కానీ జనాలు చెప్పగలుగుతారా మీ గురించి జనాల్లోకి అందరు జనాలకు తెలియదు కానీ ఇప్పుడు నా చుట్టూ ఉన్న కొంతమందికి నా తత్వం తెలుస్తుంది కొంతమంది నా సర్వీసెస్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది జనాలకు అందరికీ తెలియదు కానీ జనాలకు అందరికీ ఏందండి సోషల్ మీడియాలో చూసినా ఎక్కువ ప్రభావితం అవుతుంటారు డేస్ అంతా కూడా సోషల్ మీడియా డ్రైవ్ చేస్తుంది కాబట్టి మిశ్రమ స్పందన వస్తుండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకే చెప్తారని చెప్పి నేను అనుకోను ఆశించ నేను ఎంత మంచి పని చేసినా అండి ఈ రోజు నూటికి నూరు శాతం ప్రజలు న్యాయం రారు శ్రీరామచంద్రుడు వచ్చి పోటీ చేసినా కానీ శ్రీరామచంద్రుడికి నూటికి నూరు వంద నూటికి నూరు వంద ఓట్లు పడాయి అటువంటి సమాజంలో ఉన్నాము ఇప్పుడు మనము కాబట్టి ఇవన్నీ తట్టుకోవాలి ఇవన్నీ నిలబడాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎప్పుడైనా సరే బాగా మంచి విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు బాగా ఏమన్నా మనం విమర్శలు చేసినప్పుడు పొంగిపోకుండా ఒకటే స్ట్రీమ్ లైన్లో వెళ్ళిపోయే తత్వాన్ని మనం ఈ రాజకీయ జీవితంలో ఏర్పరచుకోవాలి లేకపోతే ప్రశాంతంగా ఉండలేమండి అంటే మీరు చెప్పిన దానికి మీ నియోజకవర్గంలో అయితే మీ గురించి పాజిటివ్ రెస్పాన్స్ ఏ ఉంది ఎందుకంటే వన్ నెంట జీవో కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కావచ్చు కాలనీలో ఇంటింటికి నల్లా నీరు అందించారు మాకు కొన్ని కాలనీలు నేను స్వయంగా సర్వే చేసిన కొన్ని కాలనీలు ఉన్నాయి మీ గురించి అడగకుండానే చిన్న పెద్ద తేడా లేదండి సుధీర్ రెడ్డి గారికి అది ఎవరైనా అంటే చిన్న షాప్ పెట్టుకున్నాడే కావచ్చు కోటేశ్వరుడే కావచ్చు ఫోన్ చేస్తే నిమిషంలో మా కళ్ళ ముందు ఉంటారు అది ఎందుకు అక్కడ అలా ఉంది అనేసి అని స్వయంగా ప్రతి ఒక్కరికి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు బట్ పేరు పేరుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేస్తానో చెప్పి అన్ని రోజుల్లో కంప్లీట్ చేసి చూపిస్తారు అని ఇంత పాజిటివ్ రెస్పాన్స్ను నేనే విని షాక్ అయ్యాను అసలు ఈయనకి ఇంత ఎలా సాధ్యమైంది అనేసి నాకే అనిపించింది నిజంగానే ఈ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది అసలు ఎలా చేశారు మీరు ప్లానింగ్ అంటే అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి వర్క్ని టేకప్ చేస్తాము అది ఎగ్జిక్యూషన్ దగ్గరకి తీసుకుపోతాము ఎగ్జిక్యూట్ చేసిస్తాం ఇందులో కూడా చాలా మటుకు కొన్నిట్లో సక్సెస్ కొన్ని కొన్నిట్లో ఫెయిల్ కూడా అయినాం ఇలా చాలామంది కాంట్రాక్టర్లు నేను శాంక్షన్ చేపించిన వర్క్స్ సగం చేసి వదిలేసి ఆపేసి ఆరు నెలల సంవత్సరం నుంచి వేస్తలేరు మిగతాయి ఎందుకు వేస్తలేరు రా బాబు అని చెప్పేసి అంటే మాకు బిల్స్ లేవు మేము దగ్గర డబ్బులు లేవు వేస్తలేము డబ్బులు లేవి వేస్తలేము అంటే సరే వాళ్ళకి ఇబ్బంది ఉందేమో కొద్ది రోజులు ఆగాం కానీ రాను 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 నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ప్రజలు రోజు నన్ను అడగడము దాంతోటి వాళ్ళ మీద బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి ఈరోజు పేపర్లో చూడండి ఎవరు చేయకుంటే ఆ కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి వెంటనే పదవులు ప్రారంభించండి అని చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాం ఇది కొంచెం లోపల బాధ అయినా సరే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం చాలా వర్క్స్ అనుకున్న టైంలో చేయగలిగినాం వాటిని నిరంతరం ఫాలోఅప్ చేస్తాం కాబట్టి వాటిని చేయగలిగినాం కొన్ని వర్క్స్ చేయలేకపోయినాం ఏది సరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడైనా సరే మేము అదొక బాధ్యతగా ఫీల్ అవుతాం ప్రజలకు ఈ వర్డ్ చెప్పినాం అని ఇది ఒక బాధ్యతగా ఫీల్ అవుతాం చాలామంది చాలా రకాలుగా అనేకం చేస్తామంటే చెప్తారు నా దగ్గరికి వస్తున్నప్పుడు చాలామంది ప్రజలకు కొన్ని పనులు కాని పనులు తీసుకొచ్చి చెప్తారు నిస్పష్టంగా అక్కడే వాళ్ళు బాధపడ్డా సరే కట్టే విరిచినట్టు చెప్తే ఈ పని కాదు దీని గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీరు ఇంకెవరి దగ్గర పోకండి అని చెప్పేస్తారు అంటే వాళ్ళకు కొంచెం మాత్రం నచ్చదు ఇది అంత కట్టే విరిచినట్టు చెప్తే నచ్చదు మా ఫ్రెండ్స్ కూడా అంటారు అందుకే ఎందుకు అంతా బ్లంట్గా చెప్తావు ఎందుకు అది కొంచెం స్మూత్గా చెప్పొచ్చుగా చేస్తామని చెప్పొచ్చుగా చూద్దామని చెప్పొచ్చుగా అంటారు చేద్దాం చూద్దామని చెప్తే పాపం వాళ్ళు నా మీద హోప్ పెట్టుకున్న ఆఫీస్ చుట్టూ అనేక సార్లు తిరుగుతారు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు వాళ్ళ టైం నా వల్ల వృధా కావద్దు కాబట్టి కాని పని కాదని చెప్పేస్తారు ఓకే ఇది ఈ విధంగా సంఘర్షణ రోజు మాకు మా దగ్గర స్నేహితులకు నడుస్తూనే ఉంటుంది నేను మాత్రం కట్టే విషయం చెప్తూనే ఉంటాను అలాగే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదగబోతుంది అనేసి అని చెప్తున్నా ఈసారి విజయం కష్టమే అన్న ప్రతిపక్షాల వాదనకు మీ సమాధానం బీఆర్ఎస్ పార్టీ నాయకునుగా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చూపెట్టిన దిశానిర్దేశకం ప్రకారం ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నాం మాలో ఏం మైనస్ ఉందో సంగతి ప్రజలే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చిన సర్వీసెస్లో అత్యధిక టైము నియోజ నియోజకవర్గాన్ని కేటాయిస్తా అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం డెవలప్ చేసినాం ఎటువంటి అవినీతి ఆరోపణలు మా మీద లేవు ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గ ప్రజలు నన్ను అని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది ఆశీర్వదించమని కోరుతున్నా కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఆశీర్వించి పంపితే నెక్స్ట్ టైం ఇంకా అద్భుతాలు చేస్తాం ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏదైనా చేయాలంటే ఆ నియోజకవర్గం మీద స్పష్టమైన అవగాహన ఉన్నవాడే చేయగలుగుతాడు కొత్త వారికైతే ఈ నియోజకవర్గం మీద అవగాహన రానికే ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఈసారి కొన్ని అద్భుతాలు చేయగలిగినాం వచ్చేసారి మరిన్ని అద్భుతాలు చేసి ప్రజలకు సుఖమయమైన జీవితం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందియగలతం ఓకే అంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది తప్పనిసరిగా వంద దాటుతాయి అని కేసీఆర్ గారు అంటారు నాకు కూడా గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే వారి వ్యూహం వారి యొక్క అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి కాబట్టి వంద దాటే అవకాశం ఉంది ఓకే అంటే మీ గెలుపు గురించి మీ క్యాడర్లో ఎలాంటి నమ్మకం ఉందో తెలియదు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం చాలా స్పష్టమైన నమ్మకం ఉంది ఎల్బీనగర్ మా సుధీర్ రెడ్డి అడ్డ ఎవరు వచ్చినా నిలబడే ఛాన్స్ లేదు అనేసి అని అంటే మెజారిటీ కూడా ఆ రేంజ్లో ఇస్తామంటూ కూడా వాళ్ళే ఢంకా బజాయించి చెప్తున్నారు మీ దృష్టిలో ఎంతవరకు ఆ మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే మెజారిటీ కన్నా ఎక్కువ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మెజారిటీ అని నా అడ్డా అనేది జనరల్గా మీరు అనుకోవట్లేదు మీ అభిమానులు మీ ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇంకా కొన్ని ప్రణాళికలు చేసి పెట్టుకున్నా అది చేయాలి ఖచ్చితంగా ఈ ప్రణాళికలు రేపు రాబోయే రోజుల్లో ఈ టైమింగ్ ప్రకారం వీటిని ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి దానికి కావాల్సిన గ్రౌండ్ అంతా కూడా తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నేను చేయగలగాలి అంతేగాని ఇది నా అడ్డ నేను ఏది నా అడ్డ కాదండి ప్రజలు మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల టైము ఈ ఫైవ్ ఇయర్స్లో సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించడమే ఫస్ట్ లక్ష్యం ఓకే దాని తర్వాత ఎలక్షన్స్ అనేది రొటీన్ ఇది ఒక చక్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన తతంగం ఇది ఆ తతంగం ఉంటే ఆ తతంగం ప్రకారం ఆ త ఆ టైంలో ఏం చేయాలో అది చేస్తూనే ఉంటాం ఇది ఒక ప్రొసీజర్ కాబట్టి నేను దానికి ప్రాముఖ్యతని నా అడ్డా అని కానీ నేను ఇంత మెజార్టీతో గెలుస్తాను కానీ ఎవరిని అడిగిన అహంకారంగా నేను యాభై వేల మెజార్టీతో గెలుస్తాను అరవై వేల మెదార్థతో గెలుస్తాను అని చెప్పేసి అంటుంటారు నేను అవి ఏమీ గెలవా నేను అవి ఏమీ అవి ఏమీ అన్నా గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది చాలా పనులు ఎల్బీ నగర్ ప్రజాళికారికి చేయాల్సినవి అవి చేయాలన్న తాపత్రయమే నాకు చాలా బలంగా ఉందని చెప్పి సందర్భంగా చెప్పుకుంటాను అంటే ఎల్బీనగర్ ప్రజలకు రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్దది చేయబోతున్నాను అని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు పెద్దవి అంటే చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదండి నేను వేసుకున్న ప్రణాళికలు మళ్ళీ ఒక నాలుగైదు వేల కోట్లకు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర చాలా కాలనీలకు ఈ అరవై రెండు కాలనీలకు దాదాపు ఇప్పుడు అంతా మంచి నీళ్ళు అంతా కూడా అందించేసిన ఇంకో రెండు నెలల్లో మూడు నెలలు పూర్తి అయిపోతుంది దాదాపు నేను పదహారు కోట్ల రూపాయలు డ్రైనేజ్ శాంక్షన్ చెప్పిన ఈ అరవై రెండు కాలనీలో దాదాపు ఒక ఇరవై కాలనీలకు డ్రైనేజ్ కూడా సదుపాయం దాదాపు పూర్తి అవుతుంది ఇంకా ఇంకో నలభై కాలనీలకు డ్రైనేజ్ కావాలి డ్రైనేజ్ కాగానే వీటికి కన్నీటి రోడ్లు వేపించాలి రోడ్లు వేపిచ్చేసాక సివి కమ్యూనిటీస్ అయిపోతాయి ఇక కమ్యూనిటీ హాల్స్ పార్క్స్ ప్లే గ్రౌండ్స్ సంవత్సరానికి కొన్ని 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 కట్టించేసచ్చు మా అనుకున్న ప్రకారం ఓకే ఇక మేజర్ ప్రాబ్లం మా దగ్గర ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ని నేను అంతా కూడా ఇప్పటికే ప్రణాళికలు చేసుకొని చేయాలి ట్రాఫిక్ ప్రాబ్లం సొల్యూషన్ తీయాలంటే గట్టి బలమైన మనోధైర్యం ఉండాలి ఫస్ట్ ఎందుకంటే నీకు ట్రాఫిక్ సమస్యను తీర్చే ప్రక్రియలో అనేక అవాంతరాలు అనేక విమర్శలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏ ఒక్క ప్రాపర్టీని మనం టచ్ చేసినా కానీ శాపాలు పెడతాడు దుమ్మెత్తి అనేక రకాల విమర్శిస్తాడు వాళ్లకు ప్రతిపక్షాలు తోడైతాయి అయినా కానీ మేము చేయాల్సిందే ఈ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ టిక్కెట్ల నుంచి తప్పించాలి ఆనంద్ నగర్లో రోడ్ వైడన్ చేయాలి పెద్ద ఫ్లైఓవర్ వేయాలి అలాగే హస్తినాపురంలో బియ్యనడి వరకు రోడ్ వైడన్ చేయాలి పెద్ద ఫ్లైఓవర్ వేయాలి చంపాపేటలో రోడ్ వైడన్ చేయాలి పెద్ద ఫ్లైఓవర్ వేయాలి అలాగే చాలా రోడ్లని వంద ఫీట్ల రోడ్లుగా డెవలప్ చేయాలి ఎందుకంటే చాలా చిన్న రోడ్లనే ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి వాటిని మాస్టర్ ప్లాన్లో పెట్టి వంద ఫీట్ల రోడ్డుగా చేసి యాక్సెస్ ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కలిపియాలి ఇవన్నీ చేయాలంటే చాలా ధైర్యంగా చేయాలి కేవలం ఓట్లను దృష్టి పెట్టుకుంటే ఒక పని కూడా చేయలేము మనం ఓకే కాబట్టి మనం పొద్దున గెలిచినా ఓడిపోతాం అనే బాధ పక్కకు పెడితేనే చేయగలుగుతాం కాబట్టి అది చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ నాకు ఉంది చేసి తీరుతా నమ్మకం నాకు ఉంది చేస్తా ఓకే డే నుంచి నైట్ వరకు కంప్లీట్గా ప్రజల కోసం ప్రజల్లో కాలనీల్లో అంతా ఇవే పనుల్లో తిరుగుతున్నారు మరి ఫ్యామిలీకి సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తున్నారు అదే కాదండి బాధ మా మిస్సెస్ తోటి వచ్చిన బాధ ఇంకా ఉన్న టైంలో ఎప్పుడో ఒకసారి కేటాయిస్తుంటాం అంటే ఫ్యామిలీ నుంచి మీకు వచ్చే ప్రధాన ఆరోపణ ఏంటి ఇదే టైం ఇవ్వలేదు టైం ఇవ్వలేదు అంటున్నాను పాపం తను కూడా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి తను కూడా బాగా టైం ఫుల్ టైం ప్రజలనే ఉంటుంది ఇప్పుడు ఓకే నెక్స్ట్ మీ తర్వాత పొలిటికల్ ఎంట్రీ మీ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు అయితే లేదండి నేను నా వెళ్ళి పొలిటికల్ ఎంట్రీ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటలేను ఓకే అయితే కాలం రాబోయే కాలంలో లేదు ఎంట్రీ నేను చేస్తాను బలవంతంగా వస్తే కొన్ని ఆపలేము కూడా నా ఇంట్రెస్ట్ మాత్రం పాలిటిక్స్ రావద్దని ఉంది చాలా కరాఖండిగా చెప్పేసిన కూడా నేను అకస్మాత్తుగా పుట్టుకున్న చనిపోతా చనిపోతే అందరూ వచ్చేసి మిమ్మల్ని నిలబడమంటారు కాబట్టి నిలబడొద్దని కూడా మా కొడుకులకు చెప్పి పెట్టినా నా భార్యకి చెప్పిన నా నా కొడుకులకు కూడా చెప్పెట్టిన ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ఫస్ట్ చెప్పిపెట్టినా అంటే నాకు రావాలని ఇష్టం లేదండి పాలిటిక్స్ నా పిల్లల్ని తీసుకురావని ఇప్పుడు నా పిల్లలు ఈ మధ్య కాలంలో కొంచెం యాక్టివ్గా వచ్చి తిరుగుతుండ్రు అందులో రాజకీయంలో రావాలనే ఉద్దేశం కాదు ఈ ప్రపంచాన్ని చూస్తే కొన్ని మనస్తత్వాలు అర్థమవుతాయని అంతే తప్ప ఆయన రాజకీయంలో రావాలని లేకపోతే అతనికి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నాను కాదు ఇదొక ఇదొక ప్రపంచం అండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క ప్రజలని అంతా కూడా చూస్తుంటే వాళ్ళ మనస్తత్వాలు అర్థమవుతుంటే రేపు మీ జీవితంలో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి రాని అని చెప్పేసి అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు అంతే ఓకే నిజంగా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడగగానే సమయం ఇచ్చి మీ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు చేసిన అనేక అభివృద్ధి పనులు అలాగే మీ పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా చక్కటి సమాధానం తెలియజేశారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే ఎమ్మెల్యేగా మీ విజయం అయితే మీరు కన్ఫామ్ చేయకపోయినా అది కన్ఫామ్ అనేది మాత్రం తెలిసిపోతుంది మరి నెక్స్ట్ క్యాబినెట్లో మినిస్టర్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా అంటే నాకు క్యాబినెట్ మినిస్టర్ కావాలని చెప్పి దాని గురించి తాపత్రయపడి ప్రయత్నాలు చేసి అని అంత టైం కూడా వేస్ట్ చేయాలండి నేను అది రొటీన్గా జరిగిపోయే ప్రక్రియ అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే రాదు వస్తే పొంగిపోయేది లేదు రాకపోతే కుంగిపోయేది లేదు కానీ నా సేవలు మాత్రం ఎల్బీ నగర్ ప్రజానికానికి నిరంతరం ఉండ ఉంటేనే ఉంటాయి ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారి గురించి సుధీర్ రెడ్డి గారే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఐ ఐఎమ్ ఫర్ ఎల్బీ నగర్ ఓకే సీఎం కేసీఆర్ బెస్ట్ లీడర్ మంత్రి కేటీఆర్ విజయనగర్ లీడర్ ఎమ్మెల్సీ కవిత మంచి వక్త మంత్రి హరీష్ రావు హార్డ్ వర్కింగ్ నేచర్ ఓకే రేపు ఇన్ కేసు తెలంగాణ సీఎంకి ఇద్దరి నేతల మధ్య పోటీ వస్తే ఎవరైనా తెలుసు మంత్రి కేటీఆర్ హరీష్ రావు సుధీర్ రెడ్డి గారు ఎటువైపు ఉంటారు ఆ పోటీ రాదు వాళ్ళకు ఒకవేళ వస్తే రాదండి నాకు తెలుసు రాదు వాళ్ళ వాళ్ళ వాళ్ళిద్దరిలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది ఖచ్చితంగా ఎవరో అవుతారు ఎవరో ఒకరి వైపు నిలబడే పరిస్థితి ఎవరికి రాదు అంటే ఈ ఈ రాష్ట్ర ప్రజలకి ఓకే మీకు మంత్రి కేటీఆర్ ఇష్టమా హరీష్ రావు ఇష్టమా ఇద్దరు ఇష్టమండి ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపాలి అని అంటే ఎటువైపు ఉంటారు నా మీటింగ్స్ కానీ నా నిరంతరం టచింగ్స్ కానీ ఎక్కువ కూడా మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ కేటీఆర్ కూడా మేము టచ్లో ఉంటాం ఇక్కడ సిటీకి సంబంధించిన అంశాలు కానివ్వండి మా కాన్స్ట్యున్సీ డెవలప్మెంట్స్ కానీ ఎక్కువ కూడా వాళ్ళతో టచ్లో ఉంటాం ఓకే మీ రాజకీయ జీవితంలో మీ వైఫ్ పాత్ర అమోఘం అండి చాలా అద్భుతం ఆమె సహకారం లేకుంటే ఈడు దాకా నేను ప్రయాణం చేస్తుంది కాదు ఓకే ప్రతిపక్షాల్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఓటుకు నోటుకు దొంగ బండి సంజయ్ తొండి సంజయ్ కిషన్ రెడ్డి సౌమ్యుడు బెస్ట్ సీఎం కేసీఆర్ జగన్ ఓకే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అంత దృష్టి లేదండి నాకు అంతేనా ఓకే ప్రధాని మోదీ ప్రధాని మోదీ అనేది ఈ దేశాన్ని అంత కూడా అదాన్ని చేతిలో పెడుతున్నాడు ఓకే రాహుల్ గాంధీ సో సో ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాడు రాబోయే రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రజలే సమాధానం చెప్తారు అది ఇది మాత్రం తప్పించుకునే ఆన్సర్ సార్ ప్రజలే సమాధానం ప్రజలే సమాధానం చెప్తారు ఓకే రెండు వేల ఇరవై మూడు తర్వాత తెలంగాణ భవిష్యత్ తెలంగాణ భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుంది భారతదేశంలో అన్ని రంగాలను నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఓకే రాబోయే రోజుల్లో సుధీర్ రెడ్డి పాత్ర రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడమే నా పాత్ర ఓకే నిజంగా మీ మంచి మనసుకు మంచి విజయం దక్కాలి ఎల్బీ నగర్ ప్రజలకు మీరు ఇంకా మరిన్ని సేవలు చేయాలి మీరు అన్నట్టుగా ఎల్బీ నగర్లో టాప్ పొజిషన్ నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి